ఎట్టకేలకు ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడికి శ్రీలంక ప్రధానమంత్రి మహీంద రాజపక్ష తలవంచక తప్పలేదు ఎట్టకేలకు రాజీనామా చేశారు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన రాజపక్ష కుటుంబం పదవుల నుంచి తప్పుకోవాలని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది స్వాతంత్ర్యం అనంతరం ఈ స్థాయిలో సంక్షోభం శ్రీలంక ఎన్నడూ చూడలేదు కరోనా కారణంగా పర్యాటక రంగం కుదేలైంది ప్రభుత్వం తీసుకున్న తప్పుడు విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుంది ప్రజలకు ఒంటి పూట కూడా దొరకకుండా పోయింది ఇక విదేశీ మారక ద్రవ్యం పూర్తిగా అడుగంటిపోవడంతో దిగుమతుల బిల్లు చెల్లించుకోలేని పరిస్థితి నెలకొంది వీటన్నింటికీ కారణం రాజపక్ష కుటుంబమని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు ప్రజల ఆగ్రహానికి మరింత రాజపక్ష బలవంతంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది తీవ్రమైన ఆర్థిక రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రజాగ్రహం పెళ్లుబెక్కుతోంది సంక్షోభానికి రాజపక్ష కుటుంబమే కారణమని జనం మండిపడుతున్నారు దేశాన్ని పాలిస్తున్న వీరు రాజీనామా చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి బలంగా వినిపిస్తోంది ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి ఎట్టకిలకు మహిందా రాజపక్స రాజీనామా చేశారు విపక్షాల నిరసనలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు శ్రీలంక ప్రజలు తీవ్ర భావోద్వేగంతో ఉన్నారని ఆర్థిక సంక్షోభానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని అనంతరం రాజపక్స ఓ ప్రకటనలో పేర్కొన్నారు ప్రజలు సంయమనం పాటించాలని హింసతో సాధించేది శూన్యమని ఆయన పిలుపునిచ్చారు మరోవైపు అధ్యక్షుడు గోటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న వారిపై ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు దిగడంతో పరిస్థితులు హింసాత్మకంగా మారాయి దీంతో పోలీసులు దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు రాజధాని కొలంబోలో జరిగిన ఈ ఘటనలో దాదాపు ఇరవై మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు ఇటు తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాల్సిందిగా అధ్యక్షుడు చేసిన ప్రతిపాదనలను ప్రధాన ప్రతిపక్షం సమగిజన బలవేగే ఎస్జేబీ తిరస్కరించింది తమ నేత సాజిద్ ప్రేమదాసను బాధ్యతలు చేపట్టాల్సిందిగా అధ్యక్షుడు చేసిన అభ్యర్థనను తాము ఒప్పుకోవడం లేదని ఆ పార్టీ పేర్కొంది అయితే తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కూడా ప్రేమదాసును కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పరచాలని కోరారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రధాని మహింద రాజపక్స వైదొలిగితేనే తమ పార్టీ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తుందని ప్రేమదాస ఇప్పటికే స్పష్టం చేశారు అటు రాజకీయ అనిశ్చితి ముగించేందుకు శ్రీలంక బార్ అసోసియేషన్ ప్రతిపాదించిన పదకొండు పాయింట్ల ప్రణాళికను పరిశీలించాలని అధ్యక్షుడు భావిస్తున్నారు రాజ్యాంగ పరిధిలో ఈ ప్రతిపాదనను అధ్యక్షుడు పరిశీలిస్తారని అధ్యక్షు కార్యాలయం కూడా ఒక ప్రకటనలో తెలిపింది ఇటీవలే గొటబాయ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించారని దీనిపై త్వరలోనే ప్రకటన చేస్తారని వార్తలు వచ్చాయి ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేశారు విదేశీ మారక ద్రవ్యం నిలువలు అడుగంటిపోవడంతో శ్రీలంక ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరింది దీంతో ధరలు భారీగా పెరగడంతో ఆహార సంక్షోభం నెలకొంది పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి మరోవైపు విద్యుత్ కోతలు భారీగా విధిస్తుండటంతో జనం రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నారు పలుచోట్ల ఆంక్షలు విధించినా లెక్క చేయకుండా ప్రధాని మహింద రాజపక్స అధ్యక్షుడు గొట్టబాయ రాజపక్సకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు వీరిద్దరూ రాజీనామా చేయాల్సిందేనని ప్రజలు పట్టుబట్టారు ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ప్రధాని మహింద రాజీనామా చేశారు అంతకుముందు రాజపక్స కుటుంబంలోని దాదాపు అందరూ మంత్రులు రాజీనామా చేశారు స్వాతంత్ర్యం అనంతరం శ్రీలంకలో గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ప్రధాని పదవికి మహిందా రాజపక్సతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి ప్రొఫెసర్ చన్నా జయసుమన సైతం రాజీనామా లేఖను అధ్యక్షుడికి అందజేశారు మహిందాజపక్స ప్రధాని పదవి నుంచి వై తొలుగుతున్నారనే వార్తలతో అధ్యక్షుడి కార్యాలయం వెలుపల ఘర్షణ చెలరేగింది ప్రభుత్వ అనుకూల వర్గాలు నిరసనకారులపై దాడి చేయడంతో పెద్ద ఎత్తున ప్రజలు గాయపడ్డారు దీంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూను విధించింది రాజధాని కొలంబోలో సైన్యం పహార కాస్తోంది